ఇప్పటికైనా అర్థమైందా? మీరు అనుకున్నట్టుగా మేము ఇద్దరం చెడ్డవాళ్ళం కాదు, అన్ని ఈ పిల్లల కోసం చేశాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా మీకు మా మీద లవ్ ఉందా? లవ్ ఉందా? ఏంట్రా రెండు సార్లు అన్నా, ఇద్దరం ఉన్నాం కదరా. చెప్పండి, మీకు కావాల్సింది లవ్వా డబ్బా? ఆ రెండు కాదు. అయ్యో, మరి ఏం కావాలి? పెళ్లి. ఏమండి, ఆ డబ్బు ఏదో మా దగ్గర ఉంది కదా. పెళ్ళైన తర్వాత పెద్ద అనాథాశ్రమం కట్టించి ఇంకా చాలా మంది పిల్లలు. అవునవును, మనం కూడా పెళ్లి చేసుకుని చాలా మంది అనాథ పిల్లలకి అందాం. మన పిల్లలు అయితే అనాథలు ఎలా అవుతారు? వీళ్ళే అనాథలు గారే. సారీ, నీ పేరేంటి? ప్రతికే మర్చిపోయాను. ఆ టి మురళి, డి గంగాధర్, కే బాలు, ఏ పవన్, బి వాసు, ఎస్ ఎస్ కమల, జో సుధాకర్. నా పేరు ఎం సరిత. మేము ఎప్పుడూ అనాథలం కాదు. నిన్నటి వరకు మాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఈరోజు ఇద్దరు వదిలిన వచ్చారు. ఆ సింకు చూడు. ఏంటి మీరు దీని సినిమాక పార్క్ తీసుకెళ్లి బీట్ కొట్టకుండా చిన్న పిల్లల మధ్యలో కూర్చుని మాట్లాడుకుంటూ చూడు. మురళి, నువ్వు ఇలాగా అధిక ప్రసంగం చేశావంటే నిన్ను గట్టిగా పట్టుకుని. వెంకటేశ్వర మహత్యం సినిమాకి వెళ్ళాలని పట్టుపట్టి తీసుకొచ్చావు. నేను కూడా నీ మీద పరమ భక్తుడు అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఎందుకని. ముందు తెలిసింది టెలిఫోన్ ధ్వనిగా నవ్వేది ఈవిడ. ఆవిడ ఎవరది? మా డాడీ మాట్లాడుతున్నారు. హలో డాడీ, హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ అని అడుగమ్మా. మార్నింగ్ శాన్ ఫ్రాన్సిస్కో, ఇప్పుడు చికాగో, ఈవినింగ్ వాషింగ్టన్. అంతకంటే ముఖ్యమైన విషయం, ఈ మంత్ లోనే ఓ రోజు హైదరాబాద్ వస్తున్నాను. వెన్ ఆర్ యూ కమింగ్? వై ఆర్ యూ కమింగ్ అని అడుగు. నీ పెళ్లి విషయం మాట్లాడడానికి ఓ మంచి కుర్రాడిని చూసి నీకు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా దేశాలు తిరుగుతుండొచ్చు. ఆ దిగులే మీకు అక్కర్లేదు డాడీ, నేనే ఓ మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. రియల్లీ? అబ్బాయి ఎలా ఉంటాడు? అందంగా బందర్ లడ్డులా ఉంటాడు. ఏంటి లడ్డులా ఉంటాడా? లడ్డులా ఉంటే మాత్రం కొరుకు తింటామా? డబ్బులు ఉన్నాయా? బాగా ఆయుష్టిపరుడా? డబ్బులు వాడా అని అడుగుతున్నారు, అవునని చెప్పేద్దామా? అయ్యో అబద్ధ నాకు రాదు. చెప్పేద్దాం. నిజంగా చెప్పలేను. చెప్పే, నువ్వే మాట్లాడు. హలో, నేను డబ్బున్న వాడిని మాట్లాడుతున్నాను. సారీ సార్, రామలింగం మాట్లాడుతున్నానండి. హలో మిస్టర్ రామలింగం, ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అందరూ షార్ట్ గా సుబ్రహ్మణ్యం అంటారు. నన్ను షార్ట్ గా లింగం అంటారండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? సైట్ వేస్తున్నా. దేనికి పెళ్లి? ఓ రియల్ ఎస్టేట్. మీరేమనుకోవచ్చు? ఏమైనా అనుకోవచ్చు అంటే చాలా బిజినెస్ ఉన్నాయా? ఎంత ఉంటుంది టర్న్ ఓవర్? 2 కోట్లు ఉంటుందా టర్న్ ఓవర్? ఈ పక్క 1 కోటి, ఆ పక్క 1 కోటి, చాలేదండి. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ మిస్టర్ రామలింగం. నాకున్నది ఒకే కూతురు. నా వర్రి అంతా తన పెళ్లి గురించే, ఎందుకంటే నేను ఊరు ఊరు తిరుగుతుంటానుగా. నేను ఊరు తిరిగేవాడినే సార్, వస్తే మీకు తెలుస్తుంది. అలాగా వస్తా వస్తా. అల్లుడు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం. రావడానికి ముహూర్తం పెట్టుకున్నారా? అవునా అల్లుడు. ఓకే మామయ్య, బాయ్. మామయ్య, ఆయన అల్లుడు అన్నాడుగా. సో స్వీట్.